విడిచిన పితా పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఆ రోజు పోలీసు భవన్లో మొత్తం పోలీస్ శాఖ అంతా కూడా ఉత్కంఠభరితమైనటువంటి సమావేశం జరుగుతుంది అందులో ఐజీ డిఐజీ అదేవిధంగా ఎస్పీలు ఇక ఉన్నతాధికారులు అందరూ కూర్చుని రాష్ట్రంలో ఒక కుగ్రామంలో జరిగినటువంటి ఒక హత్యాకాండ విషయంలో తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఆ విషయంలో గడిచినటువంటి రెండు మూడు నెలల క్రితం ఎంతోమంది ఆఫీసర్స్ను పంపారు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులు వాళ్ళని ఇబ్బంది పెట్టి కొంతమందిని కొట్టి కొంతమందిని చంపడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఎవరిని పంపించాలి అన్నటువంటి విషయంలో వారు తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క గ్రామ విషయంలో ఇప్పుడు ఎవరిని పంపకపోతే ఇంకా పెచ్చిమీరిపోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి టెన్షన్ నెలకొని ఉన్నటువంటి తరుణంలో అక్కడ ఐజీ లేచి అనౌన్స్ చేస్తారు ఇప్పుడు నేను పంపించబోయేది మిస్టర్ సూర్య ఐపిఎస్ పంపిస్తున్నాను అండర్ కవర్ ఆపరేషన్ ఆయన నిర్వహిస్తాడు ఆయన చాలా నమ్మకమైనటువంటి ఆఫీసర్ విజయవంతంగా ఇంతకుముందు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశాడు ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎలాగైనా ఈ యొక్క గ్రామ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొస్తారని విజయం సాధిస్తారని కనుక నేను ఆయనను అపాయింట్ చేస్తున్నాను అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా ఊపిరి పీల్చుకొని ఆ యొక్క మిస్టర్ సూర్యకి ఆ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది వాళ్ళు నమ్మినటువంటి విధంగానే ఆ యొక్క సూర్య ఆఫీసర్ వెళ్ళి వన్ మంత్ కష్టపడి మరలా తిరిగి ఆ గ్రామంలో శాంతి నెలకొల్పేటటువంటి విధంగా చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు తీసుకొని అక్కడ సక్సెస్ఫుల్ అవుతాడు ప్రీ సహోదరి సహోదరులారా మనం ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చేస్తాడన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి తన్నుల్లో ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటాం ఇంకా మన భరోవంత అతని మీద పెడతాం కనుక అతను కూడా నమ్మక నమ్మకపాత్రంగా పనిచేసి సక్సెస్ఫుల్ అయినటువంటి తరుణంలో మనము ఊహించినటువంటి ఒక ఆనందాన్ని అనిపిస్తాం కదా మరి ప్రి సహోదరి సహోదరుల రక్షణ కార్యంలో కూడా తండ్రి దేవాది దేవుడు సకల మానవాళ్ళని పాపము నుండి తిరిగి మరణం నుండి రక్షించి వాళ్ళని తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవడంలో ఈ యొక్క చాలామంది ప్రవక్తల్ని రాజుల్ని న్యాయాధిపతుల్ని పంపించారు అయితే ప్రజలు అందరినీ వినలేదు కొందరిని అవమానించారు కష్టపెట్టారు మారుమన్స్ పొందలేదు పశ్చాత్తాపం పొందలేదు తిరిగి రాలేదు ఇక ఆఖరికి దేవాదేవుడు ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా ఈ పని చేస్తాడు అని కాన్ఫిడెంట్గా తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని పంపిస్తున్నానని అనౌన్స్మెంట్ ఇచ్చారు క్రీస్తు ఇక ఒక ఆరు సంవత్సరాల తర్వాత పుడతారనగా ఏషియా ప్రవక్త ద్వారా ఆ శుభ సందేశాన్ని అందించినప్పుడు అందరూ విని ఆనందించారు సంతోషించారు ఆ యొక్క అనౌన్స్మెంటు రాగానే అందరూ సంతోషించారు క్రీస్తు ప్రభు ఆ యొక్క యుక్త సమయం వచ్చినప్పుడు ఆయన వచ్చి తండ్రి తన మీద వచ్చినటువంటి నమ్మకాన్ని ఆయన నూరు శాతము నెరవేర్చారు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయంలో వచనం నుంచి విధంగా ఉంటుంది ఎస్యా ప్రవచనము ఇట్లు నెరవేరును అది ఏదైనా ఇదిగో ఇతడు నా సేవకుడు నేనెన్నుకున్నవాడు నాకు ప్రియమైన వాడు ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను ఇతనిపై నా ఆత్మను నిలిపెదను ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును వివాదములాడడు కేకలు వేయడు వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు నలిగిన రెల్లునైనను విడు విరువడు మకమకలాడుచున్న దీపమును ఆర్పడు న్యాయమును న్యాయమునకు విజయము చేకూర్చినంత వరకు పట్టు విడవడు అన్యులు అతనిని విశ్వసించదురు శ్రీ సహోదరి సహోదరులారా క్రీస్తు ఎడల తండ్రి దేవునికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది నా కుమారుడు వస్తున్నాడు ఆయన తిరిగి న్యాయాన్ని నెలకొల్పుతాడు అందరి జీవితాలు బాగుపరుస్తారని క్రీస్తును నమ్మి ఈ లోకాన్ని పంపించినప్పుడు క్రీస్తు తండ్రి తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నూరు శాతము నెరవేర్చారు తండ్రిని ఈ భూలోకంలో హ్యాపీగా ఉంచినటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభునేసు క్రీస్తు ఒక్కరే తండ్రి నందు నమ్మకం ఉంచి పంపారు క్రీస్తు అదేవిధంగా ఈ లోకంలో శాంతి స్థాపన చేశారు న్యాయస్థాపన చేశారు పరిపరి సహోదరా సహోదరి నీవును క్రీస్తునందు నమ్మకముంచు నీకును న్యాయం చేస్తారు నీకును శాంతి సమాధానాలు ఇస్తారు ఆయుర ఆరోగ్యాలను తీసుకొస్తాడు కాన్ఫిడెన్స్ అన్నటువంటిది నీ విశ్వాసం అన్నటువంటిది క్రీస్తు ప్రభువు నందు నువ్వు ఉంచి చూడు నీవును అనుభవిస్తావు క్రీస్తు ప్రభువు యొక్క పాలన ప్రార్థించుదము సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభా మమ్ము రక్షించుటకు నువ్వెంతో నమ్మి ఈ బృహత్ కార్యాన్ని నీ కుమారుడైన క్రీస్తుకు అప్పగించి మా మీద మా మధ్యకు పంపించున్నావు ప్రభా ఆ నమ్మకాన్ని ప్రభు అయిన క్రీస్తు నూరు శాతము నెరవేర్చి నిన్ను ఆనందింపచేసి ఉన్నారు మా భూలోకవాసులందరికీ సంతోషము పరమానందమును కలిగింపచేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక్కరి రక్షణకు రక్షణ కారకుడయ్యారు అయగల మా ప్రభు మేమును క్రీస్తుపై సంపూర్ణ నమ్మకము విధేయత కలిగి మీ నుండి అనేకమైనటువంటి వరాలను నీ న్యాయాన్ని మేము పొందేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు ఎంతోమంది సమస్యల్లో కూరుకుని పోతున్నారు ఎంతోమంది దుఃఖార్థులు ఉన్నారు ప్రభు ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారు అందరిలో వీరు ఉన్నారు ప్రభు దేవ వీళ్ళందరికీ న్యాయం చేయండి స్వస్థతలు ఇవ్వండి విడుదలను దయచేయండి వీరి కుటుంబాల్లో నిండైనటువంటి శాంతి సమాధానం దయచేయండి ఈ ప్రార్థన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము కొంచున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచికప్పడదురుగాక ఆమెన్ God bless you.